వేదిక ముందున్న మా ఆడబిడ్డలకు అన్నదమ్ములందరికీ పేరు పేరున ముందుగా ధన్యవాదాలు మృగశిర కార్తీక శుభాకాంక్షలు కూడా మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఇవాళ పండుగ ఉన్న ఒకవైపు చెరువుల పండుగ దశాబ్దం నిండుతున్న సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పిలుపు మేరకు మిషన్ కాకతీయలో మనం బాగు చేసుకున్న చెరువుల కాడ నిండిన నీళ్లను చూస్తూ పండుగ చేసుకొని దొరికిన చేపలను కూడా బ్రహ్మాండంగా ఈరోజు వాటిని ఆరగించి మరికొంత ఆలస్యమైన బ్రహ్మాండంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం ఇక్కడికి వచ్చేటప్పుడు ఇప్పుడే శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టు మొదలు దేవరకద్ర ఎమ్మెల్యే గారి ఆహ్వానం మేరకు దేవరకద్ర నియోజకవర్గంలో ఒక పరిశ్రమకు భూమి పూజ చేసినాం ఆడికెళ్ళి మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి నియోజకవర్గం అయిన మహబూబ్ నగర్ పట్టణంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇక్కడికి వచ్చిన తర్వాత లక్ష్మారెడ్డి గారి నాయకత్వంలో ఐదు వందల అరవై డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవాళ పేదలకు అందించే కార్యక్రమానికి మంచి కార్యక్రమాలు మూడు కార్యక్రమాలు కార్తనాడు మరి మంచి రోజు చేసుకున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది వచ్చేటప్పుడు నేను మల్లారెడ్డి అన్నా మా శ్రీనివాస్ గౌడన్నా లక్ష్మారెడ్డి అన్నా అందరం కలిసి హెలికాప్టర్లో పోయినాం వస్తుంటే పైనుంచి చూస్తుంటే ఈ ఎర్రటి ఎండాకాలంలో ఒక్కటంటే ఒక్క చెరువు కూడా ఇవాళ నిండని పరిస్థితి కానీ నిండు కుండలాగా లేని పరిస్థితి కానీ ఎక్కడా కూడా లేదు మొత్తం పైను చూస్తుంటే ఎక్కడికక్కడ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రతి చెరువు ఇయ్యాల ఒక నిండు కుండలాగా ఎర్రటి ఎండాకాలంలో మత్తళ్ళు దుంకే పరిస్థితి కనబడతా ఉన్నది వస్తూ ఉంటే లక్ష్మారెడ్డి గారు చూపెడతా ఉన్నారు సార్ నన్ను చాలా ఇబ్బంది పెట్టిండు చాలామంది మా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఈ ఉద్దండాపూర్ రిజర్వాయర్ చూపెట్టిండు అన్న ఇది చూడండి ఉద్దండాపూర్ అని చెప్పి చూపెట్టి అక్కడికి వెళ్ళి మళ్ళా హెలికాప్టర్ ఆయనకు చెప్పి పైలట్కి చెప్పి కరివేన దిక్కు తీసుకుపోయిండు కరివేన కూడా చూపెట్టిండు ఎందుకు చూపెడుతున్నావు ఈ రెండు అంటే ఆయన అన్నది ఒకటే అన్నా మొన్ననే ముఖ్యమంత్రి గారు నాగర్ కర్నూల్లో చెప్పినారు ఉద్దండాపూరు కరివేన నిండితే లక్ష నలభై నాలుగు వేల ఎకరాలకు నా నియోజకవర్గంలో నీళ్లు రాబోతున్నాయి మా రైతుల సంతోషాన్ని మీతో పంచుకుంటున్నా దశాబ్దాల పాలమూరు గోస దశాబ్దాల పాలమూరు పీడబోతుంది ఒకసారి ఆ కృష్ణా నీళ్లు మా జడ్చర్లకు వచ్చినాయంటే ఉద్దండాపూర్కి వెళ్ళి కిందికి రంగారెడ్డికి పోయినాయంటే ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక నెరవేరుతుంది దాంతో నా జన్మధన్యమైపోతుంది ఇక నాకు ఇంతకంటే సంతోషం ఏం లేదని చెప్పి మీ శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు మీ అందరి రైతుల సంతోషాన్ని మా అందరితో పంచుకున్నారన్న మాట విషయం ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక నాయకుడికి ఒక ప్రజాప్రతినిధికి ప్రజల మీద ప్రేమ ఉంటే ఎట్లుంటదో చెప్పేదందుకు ఒక ఉదాహరణ చాలు కరివేన నిండితే ఏమవుతుంది ఉద్దండాపూర్ నిండితే ఏమవుతుంది నా నియోజకవర్గంలోని ఏ మండలానికి ఎన్ని నీళ్ళు వస్తాయని లెక్కలతో సహా లక్ష్మారెడ్డి గారు చెప్తా ఉండే అన్న చెప్తుండే మిడ్జిల్ మండలంలో కూడా ఆరు చెక్ డ్యామ్లు కట్టినాం కట్టడం వల్ల మాకు అక్కడ కూడా ఒక ఐదు వేల ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి ముఖ్యమంత్రి గారి దయతోని ఉన్నకాడికి అవి కట్టుకున్నామని చెప్పిండు దాంతోపాటు ఇంకొక మాట కూడా చెప్పిండు మొత్తం నియోజకవర్గంలో ఆరు వందల ఇరవై ఎనిమిది చెరువులుంటే ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు చేసి మూడు వందల డెబ్బై ఒక్క చెరువులకు మరమ్మత్తులు చేసినాం దానివల్ల ఒకవైపు మా మత్స్యకారులైన మా గంగపుత్ర సోదరులు ముదిరాజ్ సోదరులు వాళ్లకు లాభం జరిగింది రైతులకు లాభం జరిగింది కులవృత్తుల మీద బతికే మా సోదరులందరికీ లాభం జరిగిందని చెప్పి లక్ష్మారెడ్డి గారు ఈరోజు చెరువుల పండుగ సందర్భంగా సంతోషంగా చెప్తా ఉండే మనమేమో తొమ్మిదేళ్ళు నిండిన తెలంగాణలో పదవ సంవత్సరంలో అడుగు పెడుతున్న తెలంగాణలో కొంత సంతోషకరమైన వాతావరణంలో పండుగ చేసుకునే ప్రయత్నంలో మనమున్నాం ఒక పదిహేను రోజుల కిందట ఇక్కడికి కాంగ్రెస్ వాళ్ళు వచ్చినారు పాదయాత్ర అన్నట పాదయాత్ర చేసుకుంటా చేసుకుంటా ఇక్కడికి వచ్చినారు వచ్చి మంచి మనిషి సల్లటి మనిషి అయిన లక్ష్మారెడ్డి గారిని నోటికి వచ్చినట్టు తిట్టిపోయిండు కొద్దిగా నోటిదుల ఎక్కువ ఆ కాంగ్రెస్ అధ్యక్షునికి నోటికి వచ్చినట్టు తిట్టిపోయిండు ఇదివరకు వరకు ఇట్లే వచ్చి తిట్టిపోతే మీరు ఏం చేసినారు నలభై ఐదు వేల ఓట్లతో లక్ష్మారెడ్డి గారిని పోయిన ఎలక్షన్లో గెలిపించారు ఈసారి మీరు చేయవలసింది ఒకటే వాళ్ళు ఎన్ని తిట్లన్నా తిట్టని వాళ్ళు ఎన్ని దిట్లన్నా దిట్టని మీరు చేయవలసింది పోయినసారి నలభై ఐదు వేల ఓట్ల మెజారిటీ ఇచ్చినారు ఈసారి తొంభై వేల ఓట్ల మెజారిటీతో లక్ష్మారెడ్డి గారిని గెలిపించండి గెలిపించి ఆ సన్నాసులకు సమాధానం చెప్పండి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను ఒక్క మాట తొంభై వేలు కాకపోతే లక్ష్ బై నేను వద్దన్నా అనవే తొంభై వేల మీద ఎంత నిచ్చుకో నేను వద్దనన్నా అక్కడికి వెళ్ళి మురళన్న అంటుండు లక్ష లక్ష నేను నేద్దానన్నా లక్ష కాకపోతే లక్ష అన్న నేను అనేది ఒకటే ఒక్కసారి మా ఆడబిడ్డలు ఆలోచన చేయాలి మా అన్నదమ్ములు ఆలోచన చేయాలి ఎట్లున్నది కాంగ్రెస్ల కథ అంటే ఒక ఆయన రోడ్ పట్టుకొని తిరుగుతాడు నేను ఏడు వందల యాభై కిలోమీటర్లు తిరిగినా ఎనిమిది వందల కిలోమీటర్లు తిరిగినా ఎవడు తిరుగుమన్నాడు ఎంత ఘోష నీకెందుకు వచ్చింది ఏం అవసరం పడ్డది మీరు ఉన్ననాడు యాభై ఏళ్ళు చక్కగా పనిచేస్తే ఈ సమస్యలు ఎందుకుంటాయి ఈ సన్నాసి యాత్రలు ఎందుకుంటాయి అసలు యాభై యాభై ఐదు ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ కాదా దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ కాదా ఎట్లుండే పరిస్థితి ఆనాడు వాళ్ళు రెండు వేల ముందు కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు తెలంగాణలో రైతుల పరిస్థితి ఏంది ఆడబిడ్డల పరిస్థితి ఏంది తాగునీళ్ల పరిస్థితి ఏంది సాగునీళ్ల పరిస్థితి ఏంది ఎట్లా ఉండే పరిస్థితి ఒక్కసారి యాద్ చేసుకోండి ఆనాడు ఇదే జడ్చర్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంటు చక్కగా రాక మన ఊర్లో ఎవరన్నా మన చుట్టమో తెలిసిన ఆయన్నో సచ్చిపోతే మనమే కదా ఫోన్ చేసి బతిమలాడుకున్నాం కరెంటులకు అన్నా ఒక అర్ధగంట కరెంటు అన్నా బాయికాడికి పోతున్నాం స్నానాలు చేయాలి స్నానాలు చేయకపోతే ఇంట్లకు రానియరు దండం పెడతా ఒక అర్ధ గంట కరెంటు అన్నా అని కరెంటోళ్లను బతింలాడుకున్న రోజులు మర్చిపోదామా ఒక్కసారి ఆలోచన చేయండి ఇలా ఉన్నదా పరిస్థితి ఎన్నడన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆరు గంటల కంటే ఎక్కువ కరెంట్ వచ్చిందా రైతులకు ఎన్నడన్నా ఒక్క రోజు ఆరు గంటలు దాటిందా ఆ ఆరు గంటలు కూడా రెండు దఫాలు ఇద్దరు మూడు గంటలు ఒకసారి మూడు గంటలు ఇంకోసారి ఆ వేసిన బోరుకు చక్కగా పనిచేయదు ట్రాన్స్ఫార్మర్లు గాలిపోతాయి మోటార్లు వేలిపోతాయి కరెంటు రాదు వస్తే ఆ పారిన మడే వార్త దప్ప కింది మడి పారే అవకాశమేం లేదు అట్లాంటి పరిస్థితున్న కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పరిపాలన తాగునీరుకు గోస పక్కన మహబూబ్ నగర్ పట్టణంలో పద్నాలుగు రోజులకు ఒకసారి మంచినీళ్ళు వచ్చేది పద్నాలుగు రోజులకు ఒక్క పూట అది కూడా గంటసేపు మరి జడ్చర్ల పరిస్థితి ఏందో నాకంటే బాగా మీకే తెలుసు జడ్చర్ల పట్టణంలో కానీ జడ్చర్లలో ఉండే పల్లెటూర్లలో కానీ ఈ వేదిక మీద ఉన్న మా నాయకులను నేను అడుగుతా ఉన్నా వేదిక ముందున్న మా ఆడబిడ్డలను అడుగుతా ఉన్నా ఎండకాలం వచ్చిందంటే భయమైతుండే ఎమ్మెల్యేలకు ఎండాకాలం వచ్చిందంటే సర్పంచ్లకు ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు ఎంపీపీలకు భయమైతుండే ఊళ్ళకు పోవాలంటే భయం ఏ ఊరికి పోతే ఎక్కడ బిందెలు అడ్డం పెడతారో ఏ ఊరికి పోతే ఎక్కడ కుండలు మరలేస్త అంతారో ఏ ఊరికి పోతే బోరింగ్లు అడుగుతారో ఏ ఊరికి పోతే మోటార్లు అడుగుతారో అని భయపడే పరిస్థితులు ఇలా ఉన్నదా తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మిషన్ భగీరథ వచ్చినాక కడుపు నిండా నీళ్ళు వస్తున్న మాట వాస్తవమైతే గట్టిగా చప్పట్లతో ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పని చెప్పి నేను కోరుతా ఉన్నా నేను చెప్పేది వాస్తవం అయితే చప్పట్లు కొట్టండి లేకపోతే కొట్టకండి ఇది వాస్తవం కాదా డెబ్బై ఐదేళ్లలో ఏ సన్నాసి కాంగ్రెస్ నాయకుడు చెయ్యని ఆలోచన చేసి ఇవాళ నలభై మూడు నలభై నాలుగు వేల కోట్ల రూపాయలతో ఇంటింటికి నల్లా పెట్టి భారతదేశ స్వాతంత్ర అనంతరం మొట్టమొదటిసారి ఒక ముఖ్యమంత్రి ఆలోచన చేసి నీళ్ళిచ్చిన మాట వాస్తవం కాదా మీ జడ్చర్లలోని బంజారా తండాలలో బంజారా హిల్స్ లో దొరుకుతున్న నీళ్లు మీ తాండాలలో వస్తున్న మాట వాస్తవం కాదా ఇంటింటికి నల్లబెట్టిన మాట వాస్తవం కాదా చెరువులను బాగు చేసిన మాట వాస్తవం కాదా ఉద్దండాపూర్ రిజర్వాయర్ కరివైన రిజర్వాయర్ తొంభై శాతం పూర్తయిన మాట వాస్తవం కాదా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా నదీ జలాలను గతంలో ఐదు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ పట్టించుకోకపోతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాయు వేగంతో పూర్తి చేసి ఎన్ని కేసులు పెట్టినా కాంగ్రెస్ సన్నాసులు కోర్టుల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేసినా అటు బీజేపీలు కృష్ణా జిల్లాల నీళ్లు పంచకపోయినా మనం ఇవాళ శరవేగంగా పనులు చేసుకుంటూ ఈ ఆగస్టు సెప్టెంబర్ నాటికి మొదలు కరివేన నిండుతుంది అటనుక రెండు మూడు నెలలకు ఉద్దండాపూర్ కూడా నిండి మీ జడ్చర్ల నియోజకవర్గం సస్య శామలం అవుతుందన్న మాట వాస్తవమా కాదా మీరు ఆలోచన చేయండి ఒక్కసారి ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి చెరువులను పట్టించుకోలే అన్నాడు సాగునీరుని పట్టించుకోలే కృష్ణా జలాలను పాలమూరుకు దేవాలని ఆలోచన చేయలే పరిశ్రమలు దేవాలని ఆలోచన చేయలేదు ఆఖరికి ముసలోళ్లకు పెన్షన్లు కూడా సరికి ఇవ్వలేదు ఆనాడు రెండు వందల రూపాయల పెన్షన్ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతకుముందున్న ప్రభుత్వంలో డెబ్బై ఐదు రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండు వందల రూపాయలు అది కూడా ఎట్లా ఉండే పరిస్థితి చారాన కోడికి బారాన మసాలా అన్నట్టు ఆ రెండు వందల రూపాయలకే అది ఇచ్చినోడు ఇంద్రుడు చంద్రుడు అని చెప్పి ఓ దానికి డబ్బా కొట్టుకొని పెద్ద పెద్ద బిల్డప్లు మరి ఈ రోజు ఏంది పరిస్థితి ఒక్క జడ్చర్ల నియోజకవర్గమే తీసుకుంటే మీకు నియోజకవర్గంలో జడ్చర్లలో ముప్పై రెండు వేల నాలుగు వందల డెబ్బై ఏడు మందికి నెలకు రెండు వేల రూపాయల చొప్పున మూడు వేల రూపాయల చొప్పున ఆసరా పెన్షన్లు అందించి ఆ పెద్ద మనుషులకు ఆసరాగా నిలబడి వారి ఆత్మగౌరవాన్ని నిలబెడుతున్నది తెలంగాణ ప్రభుత్వం కాదా కాంగ్రెస్ ప్రభుత్వంలో మొత్తం రాష్ట్రంలో ఇరవై తొమ్మిది లక్షల మందికి పెన్షన్ ఇచ్చేది నెలకు రెండు వందల పెన్షన్ సంవత్సరానికి మొత్తం ఖర్చు ఎనిమిది వందల కోట్లు ఈరోజు మన ప్రభుత్వంలో తెలంగాణలో నలభై ఆరు లక్షల మందికి పెన్షన్లు వస్తున్నాయి అంటే పదిహేడు లక్షల మందికి ఎక్కువ వస్తున్నాయి పెన్షన్లు రెండు వందల పెన్షన్ రెండు వేల రెట్లయింది సంవత్సరానికి పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి నేను చెప్పేది అవాస్తవమా అవాస్తవం అయితే తప్పకుండా కాంగ్రెస్ నాయకులు నేను అడుగుతా ఉన్నా లెక్కలతో రండి లక్ష్మారెడ్డి గారు తయారు ఉంటారు మీరు ఎక్కడ జడ్చర్లలు ఎక్కడికి వచ్చినా మహబూబ్ నగర్లు ఎక్కడికి వచ్చినా శ్రీనివాస్ గౌడ్ లక్ష్మారెడ్డి అన్న రెడీగా ఉంటారు లెక్కలతో సహా సాధికారంగా మీ బట్టలిప్పే ప్రయత్నం మేము చేస్తాం బట్టలు ఇప్పి చూపెడతామని చెప్తే ఇవాళ సవాల్ చేస్తా ఉన్నాం ఒకటి రెండు కాదు ఏ రంగంలో చర్చకు వస్తారో రండి మీరు పేసిన పెద్ద ఉద్దారకమైంది మేము చెడగొట్టింది ఏంది ఉంటే ఇంకా బాగా చేసినాం కానీ ఇవాళ వచ్చి నోటికి వచ్చిన బూతులు జడ్చర్లనట ఆ కాంగ్రెస్ అధ్యక్షునికి అభివృద్ధి కనబడతలేదట అంటే మీరు పీకి పందిరేసినారు ఐదు దశాబ్దాలు మేము వచ్చి చెడగొట్టినాం నేను ఒకటే అడుగుతా ఉన్నా చెడ్చర్లను మున్సిపాలిటీ ఇప్పుడు ఏమన్నారు లక్ష్మారెడ్డి గారు మాది గ్రేడ్ టూ మున్సిపాలిటీ ఉన్నది కానీ జనాభా బాగా పెరిగింది ఎందుకంటే ఇక్కడ బ్రహ్మాండంగా ఎక్కువ మరి పట్టణం బాగుపడ్డది పక్కకు మహబూబ్ నగర్ పెరిగింది మా పట్టణ జనాభా కూడా పెరిగింది గ్రేడ్ వన్ మున్సిపాలిటీ చేయమని మన లక్ష్మారెడ్డి గారు అడిగినారు వెంటనే ఆర్డర్లు ఇస్తాం తప్పకుండా గ్రేడ్ వన్ మున్సిపాలిటీగా జడ్చర్లను చేస్తాం దాంతోపాటు లక్ష్మారెడ్డి గారు మరొక ముప్పై కోట్ల రూపాయల నిధులు అడిగినారు అది కూడా వెంటనే మంజూరు చేస్తామని చెప్పి కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను ఒక్కటే మాట దయచేసి మా ఆడబిడ్డలను ఆలోచించమని అడుగుతున్నా ఎవరని పట్టించుకోలే కేసీఆర్ గారు ఎవరని ఇడిచిపెట్టిండు కేసీఆర్ గారు చెప్పండి నాకు మా రైతన్నలు ఆలోచన చేయాల కేసీఆర్ రాకముందు చెరువును పట్టించుకోలే సాగునీరు పట్టించుకోలే బాయిలు ఏసి ఏసి మీరు అలసిపోయి కరెంటు రాక మొగులు దిక్కు చూసుకుంటూ వ్యవసాయం చేసే పరిస్థితుల్లో మీరు అప్పులపాలై చచ్చిపోయినా ఎవడు పట్టించుకోలే కాంగ్రెస్ ప్రభుత్వంలో అదే ఈరోజు కేసీఆర్ వచ్చినాక భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి చెయ్యని ఆలోచన వానాకాలం నాట్లేసే టైం వచ్చిందంటే యాసంగి పంటకు నాట్లేసే టైం వచ్చిందంటే ఇలా మీ ఫోన్లు టింగు టింగ్ టింగు టింగు అని మోగుతలేవు రైతు బంధు మీ ఖాతాలో పడతలేదా ఎకరం పొలం ఉంటే పది వేల రూపాయలు వస్తున్న మాట నిజమైతే గట్టిగా చప్పట్లతో ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఒక్క జడ్చర్ల నియోజకవర్గం ఒక్క జడ్చర్ల నియోజకవర్గంలో ఈ రోజు రైతు బంధు కింద ఎనభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఒక్క మంది రైతులకు ఇప్పటికీ తొమ్మిది వందల కోట్ల డెబ్బై ఆరు లక్షల ఇరవై రెండు వేల నూట ముప్పై ఐదు రూపాయలు నేను అడుగుతా ఉన్నా ఇక్కడున్న రైతన్నలను ఇదివరకు ఎవడన్నా కాంగ్రెస్ అర పైసా ఇచ్చిండా మీకు పంట పెట్టుబడి కింద అర పైస సాయం చేసినడున్నాడు ఆ కాంగ్రెస్ ముఖ్యమంత్రి దేశంలో మరి ఎందుకు వాళ్ళు ఉన్ననాడు ఎందుకు ఆలోచన చేయలేదు వాళ్ళ అప్పుడు ఉన్నప్పుడేమో రెండు వందల పెన్షన్ ఆ రోజు రెండు వేల పెన్షన్ ఆలోచన రాలే రైతుకు సాయం చేయాలన్న ఆలోచన రాలే రైతుకు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వాలని ఆలోచన రాలే ఆఖరికి రైతు చచ్చిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలన్న ఆలోచన రాలేదు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనసున్న నాయకుడు కాబట్టి దిల్లున్న నాయకుడు కాబట్టే ఈరోజు ఏ రైతు కుటుంబం కూడా రోడ్డున పడద్దు వాళ్ళు అవస్థలు పడద్దు అని చెప్పి రైతు బీమా మీరు రూపాయి కట్టే అవసరం లేకుండా పద్నాలుగు వందల యాభై కోట్లు ప్రభుత్వమే కట్టి రాష్ట్రంలోని లక్షలాది మంది రైతన్నలకు రైతు బీమా ఇచ్చిన నాయకుడు ఆ కుటుంబాల్లో ధీమా నింపిన నాయకుడు కేసీఆర్ జడ్చర్ల నియోజకవర్గంలో ఈరోజు రైతు బీమా కింద దాదాపు పద్నాలుగు వందల ముప్పై మూడు కుటుంబాల ఒకటి రెండు కాదు వెయ్యి నాలుగు వందల ముప్పై మూడు కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి ఐదు లక్షల రూపాయల చొప్పున వారం పది రోజులు రూపా వారం పది రోజుల లోపల వాళ్ళ ఖాతాలో వేసిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ నాయకులను దేశంలో మీరు కూడా ఒక నాలుగైదు రాష్ట్రాల ప్రభుత్వం ఉన్నది ఎక్కడనన్నా రైతు బీమా ఉన్నదా ఎక్కడనన్నా మీ ప్రభుత్వాల్లో రైతు బంద్ ఉన్నదా ఎక్కడనన్నా ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ ఇచ్చే సంస్కారం ఉన్నదా మీరొచ్చి మా మీద మాట్లాడతారా ఎక్కడన్నా రెండు వేల రూపాయల పెన్షన్ ఉన్నదా ఎక్కడన్నా కనీసం రైతులను పట్టించుకున్న పరిస్థితి ఉన్నదా వాస్తవాలు ఇట్లా ఉంటే ఈరోజు మా ఆడబిడ్డలు కళ్యాణ లక్ష్మి రూపంలో షాదీ ముబారక్ రూపంలో ఇయ్యాల రేపు ఎక్కడన్నా ఒక పెళ్లి చేయాలంటే నానా అవస్థలు పడే పరిస్థితి ఆడపిల్లల తల్లిదండ్రులు అయితే అందుకే పెద్దలు అంటారు ఇల్లు గట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు మీ లక్ష్మారెడ్డి గారు ఇల్లు గడుతున్నాడు పెళ్లి కూడా చేసి మీ జడ్చర్ల నియోజకవర్గంలో ఈరోజు ఎనిమిది వేల ఐదు వందల యాభై మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి కింద షాదీ ముబారక్ కింద లక్షా నూట పదహారు రూపాయలు మీ ఖాతాల్లో వేసిన మాట వాస్తవమా కాదా ఆలోచన చేయండి ఒక మనసున్న ప్రభుత్వం ఉంటే మంచి ప్రభుత్వం ఉంటే మనసున్న మంచి మనిషి మీ ఎమ్మెల్యే ఉంటే ఈ పనులన్నీ జరుగుతాయి గతంలో ఏమీ చేయనోళ్ళు గతంలో ఆనాడు అధికారం ఇచ్చినప్పుడు చాతగాని వెదవలు ఇలా మళ్ళీ వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు నాకు వాళ్ళ పరిస్థితి చూస్తుంటే మొన్న వచ్చి మాట్లాడిన కాంగ్రెస్ అధ్యక్షుని పరిస్థితి చూస్తుంటే నాకు ఒక చిన్న కథ గుర్తొస్తున్నది వెనకటికి ఆనాడెప్పుడో మన జడ్చర్లస్ ఉండి పట్టణంలోనే ఒక పిల్లగాడు ఉండే పన్నెండు పదమూడేళ్ళు ఉండేవానికి చిన్నప్పటి నుంచే వాడికి చదువు రాలేదు చదువు సందేహ లేదు తెల్లారు లేస్తే ఇక రోజు మందుగొట్టుడు జర్దా బుక్కుడు గుట్కా బుక్కుడు అన్ని దిక్కుమాలిన సూపట్లు దిక్కుమాలిన అలవాట్లతోని అట్లే పెరిగి 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 పెద్దోడు అయిండు పెద్దోడు అయినాక ఆయనతో ఏళ్ళకి వచ్చిండు వచ్చి ఓ రోజు బాగా తాగిండు ఆ తాగిన నశాలో ఆయన ఇంకా తాగాలనిపించింది వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాయన జేబులకెళ్ళి పైసలు వాళ్ళ అమ్మ చూసింది ఉరికొచ్చింది గట్టిగా పట్టుకున్నది దౌడ మీదికెళ్ళు ఒక్కటి చంపింది బుద్ధి లేదురా నీకు సొంత ఇంట్లోనే దొంగతనం చేస్తావా అని కలిపి గట్టిగా రెండు మూడు తట్టింది కొడితే వాడు తాగి ఉన్నాడు హోస్టు లేడు పక్కకు రోకల్ బండ ఉంటే రోకల్ బండ తీసుకొని అమ్మని గట్టిగా కొట్టిండు అమ్మ అక్కడనే స్పాట్లో చచ్చిపోయింది వాళ్ళ నాయన ఉరికొచ్చిండు వచ్చిండు ఎంత పని చేస్తే నాయన అని చెప్పి వాళ్ళ నాయనూరికి వచ్చిండు వాళ్ళ నాయన కూడా రెండు మూడు గుద్దిండు పిల్లగాని వాళ్ళ నాన్నని కూడా మరల వాడు కొట్టిండు నాయన కూడా స్పాట్లో చచ్చిపోయిండు మరి తల్లిదండ్రిని చంపితే పోలీసు ఊకోరు కదా మర్డర్ చేస్తే తీసుకుపోయి జైల్లో పెట్టిండు జైల్లో పెట్టినాక శిక్ష వేయాలి కదా తీసుకొచ్చి జడ్జి గారు ముంగట నిలబెట్టిన పిల్లగాని ఆ జడ్జి గారు మీ లక్ష్మారెడ్డి లెక్క చాలా మంచోడు పద్ధతి గల మంచి ఆ జడ్జి లక్ష్మారెడ్డి సార్ లెక్క మంచోడు అన్నట్టు జడ్జి గారు చూసిండ కిందికెళ్ళి మీద పిల్లగాని చూసి అరే నేను జీవితంలో చాలామంది గలీజ్గాలను గళ్లను చూసినా చాలామంది లుచ్చగాలను చూసినా లత్కొరగాలను చూసినా ఆఖరికి రేవంత్ రెడ్డిని కూడా చూసినా కానీ నీ అంతా గలీజుగానైతే చూడలేదు భయ్ నీకేం శిక్ష చేయాలో నాకైతే దోస్తలేదు తల్లిని తండ్రిని చంపినవు దరిద్రుడా నీకేం శిక్ష చేయాలో నాకైతే తెలియదు నువ్వే చెప్పురా రానడంట వాడేమన్నాడంటే ఇరికాను అప్పుడు అయ్యా నేను తల్లిదండ్రి లేని అనాథ పిల్ల కానీ సార్ నన్ను నిడిచిపెట్టి సార్ అన్నడంట వాడు నేను అడుగుతా ఉన్నా ఈరోజు కాంగ్రెస్ వాళ్ళను యాభై ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కరెంటు ఇయ్యక సావగొట్టినోళ్ళు మళ్ళీ మీరే వచ్చి నక్క వినయాలు ప్రదర్శించుకుంటా ఓహో ఆహా అని ప్రేమలు గురిపించుకుంటా ముసలి కన్నీరు గార్చుకుంటా మీరు డైలాగులు కొడతా మిమ్మల్ని కూడా నవ్వుతారా నాయన మీళ్ళను ఎట్టి పరిస్థితులను నమ్మితే శంకరగిరి మాన్యాలే మళ్ళా ఆయన ముందే ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన దొంగోడు ఆయన చేతులగిన పొరపాటున ఆ పార్టీని వాళ్ళు పిచ్చోలు పెట్టినరు కానీ పొరపాటున ఒక్క ఓటేసినా గట్లాంటి దిక్కుమాలిన పార్టీకి అవకాశం ఇస్తే మళ్ళొక్కసారి ఇంతకుముందు సీనన్న చెప్పినట్టు మళ్ళా రెండు వందల పింఛన్ వస్తుంది మళ్ళా మూడు గంటలు కరెంటు కోతలు రైతు బంధుకు రామ్ రామ్ దళిత బంధుకు జై భీమ్ అంతే తప్ప మళ్ళా ముందుకు పోయే పరిస్థితి ఉండదు ఇవాళ తెలంగాణ ఇప్పుడిప్పుడే కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం ఒక దశాబ్దం తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇచ్చుకుంటూ పరిశ్రమలు తెచ్చుకుంటూ మంచినీళ్ళ సమస్య పరిష్కారం చేసుకొని సాగునీటి సమస్య పరిష్కారం చేసుకొని గృహలక్ష్మి ద్వారా మళ్ళొక నాలుగు వేల ఇచ్చుకొని కొత్తగా దళిత బంధు ద్వారా మరొక పదకొండు వందల మందికి ప్రతి నియోజకవర్గానికి అవకాశం ఇచ్చుకొని ఇప్పుడిప్పుడే ఒక దరికి పడుతున్నాం దశాబ్దాల సమస్య మా గిరిజన నాయకులది మా గిరిజన బిడ్డలది ఎప్పటి నుంచి అడుగుతున్నారు మీరు మా తాండాలు మా రాజ్యం ఉండాలి మా తాండాలు గ్రామ పంచాయతీలు కావాలని ఎప్పటి నుంచి అడుగుతా ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై నుంచి అడుగుతా ఉన్నారు కానీ ఎవ్వరు పట్టించుకోలే వాళ్ళ మా గిరిజన సోదరులది రిజర్వేషన్ ఆరు శాతం నుంచి పది శాతం పెంచినా మీ తాండాలను గ్రామ పంచాయతీలు చేసినా ఆ క్రెడిట్ మొత్తం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే దక్కుతుందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా పోడు భూముల సమస్యను కూడా శాశ్వతంగా పరిష్కరించి మీకోసమే పోడు పట్టాలు కూడా ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగానే అందించబోతా ఉన్నాం నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే డైలాగులు కొట్టేటోళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటోళ్ళు మనది కాకపోతే కాశీ దాకానైనా దేకేటోళ్ళు చాలామంది ఉంటారు కానీ పనిచేసి మీ మనసు గెలుచుకునే వాళ్ళు లక్ష్మారెడ్డి లాంటి నాయకులు అరుదుగా ఉంటారు అందుకే లక్ష్మారెడ్డి గారిని ఈసారి తొంభై వేల ఓట్ల మెజారిటీతో పోయినసారి కంటే డబల్ మెజారిటీతో తిరిగి శాసనసభకు పంపించాలని మళ్ళొకసారి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కోరుకుంటూ ఇంకా ఎక్కువ సమయం లేదు కాబట్టి నాకు పోయే తందుకు అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ గట్టిగా గట్టిగా మొత్తం వినవడాలి ఇలా ముగశిర కార్తే అందరికీ నిలవడాలి హైదరాబాద్ దాకా జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం థ్యాంక్ యూ